ఓకే ఓకే చేస్తా, నో ప్రాబ్లం చేస్తా. దొంగ 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 కౌశిక్కు, మాకిన్ని కబుర్లు చెప్తావు, ఇప్పుడేమో చిరాగ్గా ఫోన్ పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తావు? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. హే, నా ఫోన్ ని వడేం చేసినా కూడా స్విచ్ ఆఫ్ అయితే చేయలేదు. అండ్ నా ఫోన్ లో ఫైండ్ మై డివైస్ ని ఎనేబుల్ చేసా. సో నీ ఫోన్ ఇవ్వు, వెంటనే నా జీమెయిల్ ని లాగిన్ చేసి ఫోన్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. అనుకున్నా ఇలాంటిది ఏదో చేస్తావని. ఇదిగో ఫోను తీసుకో. A few minutes later. ఏంది ఇది, స్విచ్ ఆఫ్ అవ్వట్లేదు, పాస్వర్డ్ అడుగుతుంది. ఏంటి ఏమైంది బాబు? సార్ సార్ మనలో మన మాట ఏం సార్? పాస్వర్డ్ అడుగుతుంది, స్విచ్ ఆఫ్ అవ్వట్లేదు. పెట్టా, సింపుల్, ఏం లేదు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయి. ఆ తర్వాత సిస్టమ్ సెక్యూరిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వైర్డ్ పాస్వర్డ్ టు పవర్ ఆఫ్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసా. ఎనేబుల్ చేసిన వెంటనే పాస్వర్డ్ ఇచ్చా. సో ఈ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పాస్వర్డ్ ని ఎంటర్ చేయాల్సిందే. ఈ తప్పును ఇంకోసారి చేసావు అనుకో. సార్ అన్ని ఫోన్ లోనూ సేమ్ సెట్టింగ్స్? మీకెందుకు? లేదు, ప్రతి ఫోన్ లోని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఫోన్ లో ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకోండి. ఫోన్ పోతే వెంటనే మనమైతే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది స్విచ్ ఆఫ్ అవుదు కనుక. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.